నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా తీవ్రత. వరుసగా 4వ రోజు 3 లక్షలకు తక్కువగా కేసులు. మహమ్మారి కాటుతో మరో 3874 మంది మృతి. కరోనాతో రాజస్థాన్ మాజీ సీఎం జగన్నాథ్ పహాడియా మృతి. కరోనా వేళ ఆసుపత్రుల వద్ద రోగుల బంధువుల అవస్థలు. లాక్డౌన్ తో దొరకని ఆహారం, రోడ్ల పక్కనే దీనస్థితి. రాష్ట్రంలో అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన. కొనుగోళ్లలో నిర్లక్ష్యంతో ధాన్యం తడిసిందని ఆవేదన. పదో తరగతి ఫలితాలకు రాష్ట్ర విద్యాశాఖ ఆమోదం. రెండు రోజుల్లో వెల్లడించేందుకు పరీక్షల విభాగం ఏర్పాట్లు.